ప్రజల పక్షాన ప్రజలకున్న సమస్యలు ఎత్తి చూపడానికి చేస్తున్న ఒక మహాయజ్ఞం. 3500 కిలోమీటర్ల ఈ యజ్ఞాన్ని మేము అడుగడుగున శాంతి భద్రతలను కాపాడుకుంటూనే మా పని మేము చేసుకుంటూ వచ్చాం, అవునా కాదా? మరి 3500 కిలోమీటర్లు దాటినాక మీరు ఒక్కసారి మేలుకున్నట్టు మీకు మీ పార్టీకి మా వల్ల ప్రమాదం ఉంది అని మీరు గ్రహించారు కాబట్టే కదా ఈ రోజు మా పాదయాత్రను ఆపే కుట్ర చేస్తున్నాడు కేసీఆర్ గారు. పాదయాత్రకు ఇది వరకున్న పర్మిషన్ ఉండడమే కాకుండా కొత్తగా హైకోర్టు ద్వారా పర్మిషన్ కూడా ఉంది పాదయాత్ర. అయినా కూడా కేసీఆర్ గారు న్యాయస్థానాన్ని సైతం ఈ రోజు అగౌరవపరచడం తగున. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంత సెక్యూరిటీ ఉంటుంది అని ఎవరైనా అనుకుంటారా? అసలు మేము పాదయాత్ర చేస్తే వచ్చిన నష్టం ఏమిటి? మీకు ఏ నష్టము కలగకపోతే, మీకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే భయం లేకపోతే మీరు ఎందుకు మా పాదయాత్ర అడ్డుకుంటున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. 3500 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేశాం, 80కి పైగా నియోజకవర్గాలు దాటొచ్చాం, ఎక్కడా రానిది. ఇప్పుడే ఈ పాదయాత్రకు మీరు ఎందుకు ఇంత ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు? అడుగడుగున మమ్మల్ని డిమోటివేట్ చేయడానికి, అడుగడుగున మమ్మల్ని ఆపే ప్రయత్నం మీరు ప్రతి నియోజకవర్గంలో చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత బీభత్సంగా ఒకేసారి విరుచుకుపడినట్టుగా ఒకేసారి పాదయాత్రనే ఆపేయాలి అన్న కుట్ర పన్నడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగున. ఈ రోజు ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే భయము అన్న విషయం తేట తెల్లం కాలేదా? కేసీఆర్ ఫియర్స్ షర్మిల అనడానికి ఈ ఆధారాలు సరిపోవా? ఒక మహిళ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజలకున్న సమస్యలు ఎత్తి చూపుతూ మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? మీరు ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు? మైనారిటీలకు ఇస్తామన్న 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, ఇవన్నీ ఎందుకు చేయలేదు అని మేము ఎత్తి చూపితే అది తప్ప ప్రజాస్వామ్యము అంటే మాట్లాడే అధికారం లేదా, రైట్ టు స్పీచ్ లేదా అంటే తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన లా ఏమైనా ఉందా? కేసీఆర్ రాజ్యాంగమే కదా ఇక్కడ అమలవుతున్నది. భారతదేశంలో మొత్తంలో ఒక రాజ్యాంగం అమలవుతుంటే కేసీఆర్ గారి రాజ్యాంగమే తెలంగాణలో అమలవుతుంది. మేము పాదయాత్ర చేస్తే శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అని మీరు అంటున్నారే, మేము పాదయాత్ర చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము సృష్టిస్తున్నామని మీరు అంటున్నారే, అసలు 3500 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేశాము కదా, మరి ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము క్రియేట్ చేశామా? నర్సంపేట లో జరిగింది కూడా, మేము ప్రశాంతంగా మేము పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ గుండాలు కాదా? కేసీఆర్ గుండాలు కాదా? మా బస్సును తగలబెట్టింది మీరు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలబెట్టింది మీరు, ఆ ఫ్లెక్సీలను నాశనం చేసింది మీరు, పెట్రోల్ బాంబులతో దాడి చేసింది మీరు, నన్ను గాయపరిచారు, మా వాళ్ళను గాయపరిచింది మీరు, మా వాహనాలను ధ్వంసం చేసింది మీరు, మా వాళ్ళను రోడ్లతో కట్టెలతో ఏది పడితే దాంతో కొట్టింది మీరు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించింది మీరైతే, బాధితురాలి నేనైతే, మరి నన్నెందుకు ఆపారు పాదయాత్ర చేయటం? నన్నెందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నామని మీరు అంటున్నారే, నా మాటల వల్ల ఎవరైనా ఎమ్మెల్యే మీద దాడి చేశారా? ఏ ఒక్క ఎమ్మెల్యే మీద ఒక దాడి చేశారా? ఏ ఒక్క ఎమ్మెల్యే ఇల్లైనా మా వాళ్ళు ముట్టడించారా? లేకపోతే నా మాటల వల్ల ఎవరైనా రెచ్చిపోయి ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే ఇంటినో వాళ్ళ కుటుంబానికో దాడి చేశారా? లేకపోతే ముట్టడించారా? నా మాటలు రెచ్చగొట్టే మాటలు ఎలా అవుతాయి అని అడుగుతున్నాం. ఎవరు రెచ్చిపోయి ఏం చేశారు అని అడుగుతున్నాం. అవినీతి గురించి మాట్లాడితే అవి రెచ్చగొట్టే మాటలు ఎలా అవుతాయి అని అడుగుతున్నాం. అంటే ఏ స్థానాలలో నియోజకవర్గాలలో అక్కడ అవినీతి జరిగింది అని చెప్తే అది శాంతి భద్రతలకు భంగం కలిగించినట్ట, అవి ఎలా అవుతాయి అని అడుగుతున్నాం మేము. ఈ రోజు కేవలం మా పాదయాత్రని ఆపాలి అని కుట్ర పన్ని కేసీఆర్ఏ స్వయంగా పోలీసులని పావుల్లా వాడుకొని, పోలీసులని ఇష్టం వచ్చినట్టు జీతగాళ్ళలా వాడుకొని, పనులలాగా వాడుకొని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకొని మమ్మల్ని అరెస్ట్ చేపించాడు, మళ్ళా రిమాండ్ లో పెట్టే ప్రయత్నం చేపించారు, ఇప్పుడు పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామన్న స్టేట్మెంట్ కూడా ఇప్పించాడు కేసీఆర్ సార్. అసలు గమనించాల్సిన విషయం, తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఇక్కడ బాధితులు ఎవరండి? ఎవరు బాధితులు? ఇక్కడ బాధితులు మేము కదా, మేమా ప్రాబ్లం సృష్టించేది? అసలు మేము కదా ప్రజల కోసం నిలబడి పోరాటం చేస్తున్నది? మేము కదా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నది? మేము కదా ఒక్క హామీ కూడా ఎందుకు నిలవేర్చలేదు కేసీఆర్ నిలదీస్తున్నది? మేము కదా కేసీఆర్ అవినీతి మీద మాట్లాడుతున్నది? ఇక ఏ ఇతర పార్టీ అయినా ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుందా? నేను వ్యక్తిగత దూషణలు చేస్తున్నానంటున్నారే, మరి మీరు చేసేదేమిటి? నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాము అన్న మాటలు కేసీఆర్ గారి మనుషులు మాట్లాడలేదా? అడుగు బయటికి ఎలా పెడతారో చూస్తాము కేసీఆర్ గారి మనుషులు మాట్లాడలేదా? సికండి ఇవి కేసీఆర్ గారి మనుషులు మాటలు కాదా? మరదలు కేసీఆర్ గారి మనిషి మాట్లాడలేదా? వ్రతాలు కేసీఆర్ కొడుకు మాట్లాడలేదా? మిమ్మల్ని బలిస్తాము ఇది కేసీఆర్ గారి వాళ్ళు మాట్లాడలేదా? మాటలన్నీ మీరు మాట్లాడి మేము మాట్లాడాము అని మళ్ళీ మా మీదే ఆరోపణలు చేస్తున్నారే,
ఇది భావ్యమేనా? ఎవరు చేశారు వ్యక్తిగత దూషణలు? మీరు నన్ను వ్యక్తిగతంగా దూషించింది మీరు. మేము మాట్లాడిందల్లా మీరు అవినీతి చేశారు అని మేము ఆరోపించడం మాత్రమే. ప్రజాస్వామ్యంలో అవినీతి చేస్తే అవినీతి జరిగింది అని మాట్లాడడం తప్ప, మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ప్రతి నియోజకవర్గంలో ఒక పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయండి అనే చెప్తున్నాం. మేము వస్తాం, ప్రతిపక్షాలు వస్తాయి, జర్నలిస్టులు వస్తారు, ప్రజలు వస్తారు. మీకు ఓట్లేసిన ప్రజలే మీ మీద చేసే ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి. ఆ దమ్ము లేదు గాని ఒక మహిళ అయ్యుండి మీ అవినీతి ఎత్తి చూపితే తట్టుకోలేకపోతున్నారు కదా. ఎందుకని, ఒక మహిళననా? ఇన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాలుగా మీ ఆగడాలు సాగినాయి, మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేశారు, బెదిరించారు, భయపెట్టారు, లేకపోతే కొనేసుకున్నారు. ఇప్పుడు ఒక మహిళ వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు కదా. ఇదే కదా వాస్తవం. అసలు ఏ మాత్రమైనా మీకు నిజాయితీ ఉంటే ఎన్నిసార్లు అడిగినాం మేము? మీకు దమ్ముంటే ఒక్కరోజు మాతో పాదయాత్ర చెయ్యండి అని ఎన్నిసార్లు సవాలు విసిరినాం? ఒక్కరోజైనా పాదయాత్ర చేసిండ్రా? ఒక్కరోజైనా ప్రజల మధ్యకు వెళ్ళిండ్రా? ఒక్కరోజు మాతో పాదయాత్ర చేయండి అని ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసినాం? నిజంగానే మీరు అభివృద్ధి చేసింటే అభివృద్ధి ఏమిటో చూపించండి అని మేము అడగలేదా? నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను ఇంటికి వెళ్లిపోతానని చెప్పలేదా? కానీ సమస్యలు ఉంటే మాత్రం మీరు రాజీనామా చేయాలి అని మేము ఛాలెంజ్ విసరలేదా? మీకు నిజంగానే దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఎందుకు ఆ ఛాలెంజ్ ను స్వీకరించలేదు? ఒక్కరోజైనా ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కునిందే లేదు. ఒక్కరోజు ప్రజల కోసం పని చేసిందే లేదు. ఎంతసేపు రాజకీయాలు, ఎంతసేపు మీ స్వార్థం కోసం డబ్బులు సంపాదించుకోడే? ఇదే కదా జరిగింది తెలంగాణలో 8 సంవత్సరాలుగా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మన ఎంత నిస్సిగ్గుగా కేసీఆర్ గారి కొడుకే చెప్తున్నాడే, 2,25,000 ఉద్యోగాలు ఇచ్చారట. ఎక్కడిచ్చారు అని అడుగుతున్నాం. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు మొదటి టర్మ్ లో ఇచ్చిన ఉద్యోగాలు 70,000 కూడా కాదు. మొదటి టర్మ్ అన్నిట్లో కొత్త ఉద్యోగాలు కనీసం 70,000 కూడా ఇవ్వలేదు. రెండో టర్మ్ లో మీరు ఇస్తామన్నది 80,000 ఉద్యోగాలు అయితే, మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది 25,000 ఉద్యోగాలు, అది కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు. కేవలం 1,00,000 రూపాయలు ఈ టర్మ్ లో ఈ 25,000 ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా మొత్తంగా మీరు ఇచ్చే ఉద్యోగాలన్నీ కలుపుకున్నా 1,00,000 కూడా లేవు. మీరిచ్చిన కొత్త ఉద్యోగాలు దానికి పట్ట పగలే, పచ్చి అబద్దాలు చెప్తూ 2,25,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారే, పట్ట పగలే, ఇంత మోసం చేస్తున్నారే, ఇది అబద్దము అని చెప్తే అది తప్ప. మీ తప్పులు ఎత్తి చూపే వాళ్ళు వచ్చారు కాబట్టే కదా ఈ రోజు మా గొంతులు అనగదొక్కాలని చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ నియంత పాలనకు నిరసనగా మేము కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా, మాకు పర్మిషన్లు నిరాకరించాడు కాబట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల.